అండి, వెల్కమ్ బ్యాక్ టు రాణి పండు బ్లాగ్స్. చూడండి, పొంగనాలు, ఎగ్ పొంగనాలు చాలా బాగా వస్తాయి. ఎర్రకారం కాంబినేషన్ అనమాట. చూడండి, ఇలాగే పట్టుకుంటూనే తునిగిపోతున్నాయి. అంత బాగా వస్తాయి అనమాట, స్పాంజ్ లాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. పిల్లలు అయితే అసలు చట్నీ కూడా ఏం అవసరం లేదు, అలానే తినేస్తారు. అంత బాగుంటాయి. ఎగ్ పొంగనాలు వేస్తున్నాను అనమాట. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇవి 2 eggs తీసుకున్నాను. సాల్ట్, సోడా వేసి బాగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం షేక్ చేసి ఎగ్స్, సోడా, సాల్ట్ షేక్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న పిండిలోకి పసుపు, అట్లే దోశపిండి వేసేసుకోవాలండి. దోశపిండి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి ఇది. ఇలా కలుపుకోవాలండి, మొత్తం అన్నీ కలిపేలాగా ఇలా కలిపేసుకొని పొంగనాల పెన్నం పెట్టేసానండి. బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పిండి మొత్తం వేసేసుకుందాం. ఇలా పిండి మొత్తం వేసేసుకొని 2 minutes ఇలా క్యాప్ పెట్టేద్దాము. ఇప్పుడు ఇట్లా వేగినాయి కదా, బాగా కొంచెం తిప్పేసుకుందాం. అన్నీ కలర్ అయితే ఇలానే వస్తాయండి. ఇవి ఎగ్ వేస్తాం కాబట్టి బాగా కొంచెం రోస్ట్ అయినట్లు వస్తాయన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయి. పిల్లలైతే మాత్రం చట్నీ లేకున్నా ఏం లేకున్నా తినేస్తారండి. చాలా ఈజీ చేసుకోవడం అయితే. ఇలా మళ్ళీ 2 minutes బాగా మగ్గాలన్నమాట. లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది, బాగా లోపల కూడా మగ్గితే బాగా సాఫ్ట్గా వస్తాయి. అంతేనండి, ఇంకా అయిపోయాయి. చూడండి ఎంత బాగా కాగాయి, 2 వైపులా వేగిపోయినాయి అన్నమాట. ఓకే, ఇలా అంటే వచ్చేస్తాయి. ఇంకా చూడండి లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు పిండి ఉంటే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి 2 వైపులా బాగా రోస్ట్ అయిపోయాయి. ఇలా కలర్ కూడా వస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. దీని కాంబినేషన్ అయితే ఎర్రకారం కానీ చట్నీ కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చాయో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.